అందుకు జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బటన్ నొక్కుతున్నారు, బటన్ నొక్కుతున్నారని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు కదా జగనన్నని, వాళ్ళందరికీ చెబుతున్నాను ఒకసారి వినండి. ఎస్, ఒక్క బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో పేదలను లంచం నుండి విముక్తి చేసి డైరెక్ట్ గా అన్ని వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఒక్క బటన్ నొక్కితే పేదడికి సంక్షేమ పరాలు పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి వస్తున్నాయి. ఆ ఒక్క బటన్ నొక్కితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల్లో ఆత్మ గౌరవాన్ని నింపుతోంది. ఆ ఒక్క బటన్ ఈ రోజు దేశంలో మొట్టమొదటిసారి కులం మతం పార్టీ ప్రాంతం చూడని పరిపాలనని పరిచయం చేస్తోంది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ బటన్ ఎవరైతే వెటకారం చేశారో బటన్ నొక్కుతారు, బటన్ నొక్కుతారని. ఆ బటన్ నొక్కటం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి భవిష్యత్ లేకుండా చేస్తారని కూడా గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్నకి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా, ఇన్ని లక్షల మందికి మనం విద్యా దీవెన ఇస్తున్నాం, ఇంకో ఇద్దరికి కూడా విద్యా దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నానన్నా. వాళ్ళెవరో కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఏమో ఇంటర్లో ఏ గ్రూప్ చదివామంటే ఒక ఇంటర్వ్యూలో సిఈసీ అంటాడు, ఒక ఇంటర్వ్యూలో హెచ్ఈసీ అంటారు, ఒక ఇంటర్వ్యూలో ఎంపీసీ అంటారన్నా. చంద్రబాబు నాయుడు ఏమో ఇంజనీరింగ్ చదవాలంటే బైపీసీ గ్రూప్ తీసుకోవాలని చెప్తాడన్నా. సో వీళ్ళిద్దరికీ విద్యా దీవెన వర్తింపజేద్దామంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇల్లు లేదన్నా, ఓటు లేదన్నా, ఆధార్ కార్డు కూడా లేదన్నా. కాబట్టి ముఖ్యమంత్రి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, అవి ఉపయోగించే ఆ ఇద్దరికి విద్యా దీవెనతో మంచి చదువు చెప్పించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఎందుకంటే అన్నా, వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలతో ఏ విధంగా ఊగిపోతూ ఒకడు, జారిపోతూ ఒకడు, మరిచిపోతూ ఒకడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని విసిగిస్తున్నాడు, వేసారిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా విద్యా దీవెన మీరు చదివిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, విద్యార్థుల్లారా, టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళతారు, పవన్ కళ్యాణ్ని నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు, కానీ జగనన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు, యూనివర్సిటీలకు వెళ్తారు, జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో జగనన్న మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ అందరికి కోపం వస్తుందా లేదా? నాకైతే కోపం స్పీచ్ లో వస్తుంది, జగనన్న ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి. ఈరోజు జగనన్న సింగిల్ గా తన జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలని చూసి విని భవిష్యత్తులో నాకు మీరు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ఉంటాను అని భరోసాని కల్పించి నమ్మకంతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా రావటం మనం అందరం చూసాం. వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని చెప్పకుండా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఏ విధంగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం. అందుకే మీరు చూస్తే 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా, అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా, వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నగా సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాం. అలాంటి జగనన్నని కొంతమంది ఓడిస్తాం ఓడిస్తామని మాట్లాడతారు, కొందరేమో ఆడిస్తాం ఆడిస్తామని మాట్లాడతారు. జగనన్నని ఓడించాలన్నా
జగనన్నని ఆడించాలన్నా జగనన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగనన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి జగనన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి మీలా టైం పాస్ రాజకీయాలు చేసే వాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడే వాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు మీరు జగనన్నని ఏ ఓడిస్తారు ఏ మాడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గారు గాని ఊరు ఊరున తిరిగి విమర్శిస్తుంటే ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది మరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఇవి రెండు లేని ఊరే లేదు తమిళలో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు కొలకాద వాయుమిల్ల కొరసొల్లాద వాయుమిల్ల ఇది రెండు ఇల్లంది ఊరు ఇల్ల పురియదా రాజా అర్థమైందా రాజా సో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా లోకేష్ ఎంత మొరిగినా చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు జగనన్నకి పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ధైర్యంగా ఈ రాయలసీమ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తున్నాను నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కుప్పానికి పోదాం ఆ కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేసింది నువ్వు జగనన్న అని అడిగితే జగనన్ననే చెబుతారు ఎందుకంటే మీరే చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీలో ఏ విధంగా వార్ వన్ సైడ్ అయిందో నానా కొడుకులు గల్లీ గల్లీ తిరిగినా తరిమి తరిమి కొట్టారు హైదరాబాద్ వరకు నెక్స్ట్ ఎలక్షన్ లో 175కి 175 అని అందుకే గంటా పదంగా చెప్పగలిగాను ఈ రోజు కుప్ప ప్రజలకు కావాల్సిన మున్సిపాలిటీ కానీ రెవెన్యూ డివిజన్ కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని అందించింది మా అన్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా అన్నం చూసారా తెల్ల షర్ట్ వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు పెద్దవాళ్ళనైతే అన్న అంటారు ఆడపడుచులనైతే చెల్లమ్మ అంటారు ఇది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు ఆయన తెల్ల షర్ట్ వేసుకుంటాడు అన్న అని పిలుస్తాడు చిరునవ్వులతో మాయ చేస్తాడు నమ్మకండి అంటాడు నాకు అర్థమైంది ఏంటంటే నాకన్నా చిన్నోడు కానీ నాకన్నా అందంగా ఉంటాడు నాకన్నా ముందే రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు అలాగే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు ప్రజలందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఆయన జలసీతో ఫీల్ అవుతున్నాడు ఆరు నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా సో చంద్రబాబు నాయుడుతో చేరడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య జలసి ఆక్రోషం అన్ని కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసీకి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో జగనన్న 4 సంవత్సరాలకి ముందు రావటం జరిగింది నా చెల్లి రోజమ్మని గెలిపించండి నేను దగ్గరుండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు అన్న మాటని గౌరవించి మీరందరూ కూడా రెండవసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే అన్న నన్ను ఆశీర్వదించి ఈరోజు మంత్రిని చేసి ఈ నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా ఏ వార్డులో అయినా ప్రజలు అడిగిన నాయకులు అడిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తూ వస్తున్నందుకు నగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అన్నకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను
ముఖ్యంగా ఎస్వి షుగర్స్ లో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 226 ఫ్యామిలీలు 21.37 కోట్ల రూపాయల బకాయిలు ఇదే జిల్లాలో పుట్టాడు కానీ ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి కానీ జగనన్నా